టీవీ5 ఇన్వెస్టర్స్ కి మరియు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కి మనం ఈ వారం అనగా 30వ తారీఖు ఆగస్టు 2020 వెబినార్ 7 మనం నిర్వహించుకోబోతున్నాం. సో గత 6 వారాలుగా మనం సక్సెస్ఫుల్ గా టెక్నికల్ వెబినార్స్ కండక్ట్ చేసుకున్నాం, టెక్నికల్ వర్క్షాప్స్ వెబినార్స్ లో. సో ఈ వారం కూడా మనం వర్క్షాప్ కండక్ట్ చేసుకోబోతున్నాం, టెక్నికల్ వర్క్షాప్ వెబినార్ సిరీస్ 7. సో ఈ వారం మనం మోస్ట్లీ ట్రేడింగ్ టెక్నిక్స్ మీద ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తున్నాం. సో ట్రేడింగ్ ఎలా చేయాలి అండ్ టెక్నిక్స్ ఏంటి ట్రేడింగ్కి, ఇంట్రాడే కానీ, పొజిషనల్ కానీ, లేదంటే ఈవెన్ మీడియం టర్మ్కి కూడా ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి అవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ స్టాక్స్, ఎలాంటి స్టాక్స్ ఐడెంటిఫై చేసుకోవాలి మనం, సో ఇంట్రాడే కోసం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ, 3 మంత్స్ వ్యూ ఉన్నా, 6 మంత్స్ వ్యూ ఉన్నా, సో ఎలాంటి స్టాక్స్ ఐడెంటిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వారం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, సో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎన్ని ఉన్నాయి, సో వాటిల్లో ఎవరికి మైండ్ సెట్ని బట్టి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఒక చిన్న ప్రైస్ ప్యాటర్న్ ఒకటి మనం తీసుకుంటున్నాం ఈ వారం, దాన్ని మనం ఫ్లాగ్ అంటాం. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటి అలాంటి ఫ్లాగ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి అనేది కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ మనందరికీ తెలుసు, లాస్ట్ కొన్ని నెలలుగా సెబి కఠినమైన రెస్ట్రిక్షన్స్ చాలా పెడుతుంది. సో సెప్టెంబర్ 1 నుంచి కూడా కొత్త రెస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి, సో రెస్ట్రిక్షన్స్ అప్పుడు ప్రాబబ్లీ ఇంట్రాడే ట్రేడర్స్ అనేవాళ్ళు ఎలా ట్రేడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఎలా ప్రాబబ్లీ ఆ రెస్ట్రిక్షన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా మేబీ ఒక 10-20 మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇదంతా వెరీ న్యూ థింగ్ టు ఇన్వెస్టర్స్. సో మనం గతంలో ఎల్లడూ చూడని సిచ్యువేషన్స్లో ఉన్నాం మనం సెబీ పెట్టిన రెస్ట్రిక్షన్స్ ప్రకారం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్ అమ్మి కొనాలి అంటే కూడా దానికి కూడా మార్జిన్స్ అనేది సెబీ అడగడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ అవి కూడా మనం డిస్కస్ చేద్దాం.